జయశంకర్ సార్ జయంతి వేడుకలు ప్రజా సమస్యలను పక్కత్రోవ పట్టించడానికి టిఆర్ఎస్ బీజేపీల సవాళ్లు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఆఫీస్ లో విక్రయిస్తున్న జాతీయ జెండాలు कौशिक रेड्डी सभा स्थलाने शुद्धि चेसना बीजेपी नायकुलू तेलंगाना सिद्धांतकर्ता तेलंगाना मलिदश उद्यमानिकी स्फूर्ति प्रदाता आचार्य जयशंकर जयंतिनी पुरस्करिंचुकोनी जम्मिकुंट मुनिसिपल कार्यालयंलो मुनिसिपल चेयरमैन तक्कलपल्ली राजेश्वरराव आध्वर्यंलो मुनिसिपल सिब्बंदी जयशंकर चित्रपटानिकी की पूलमालालु वेसी घनंगा निवाळुलु अर्पिंचारु कार्यक्रमंलो तहसीलदार राजेश्वरी सीआई रामचंद्रराव एमईओ श्रीनिवास कमिश्नर सम्मय्य पाल्गोन्नारु అదే విధంగా జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ మమత ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో జయశంకర్ పాత్ర మరువలేమని జయశంకర్ తుది శ్వాస విడిచే వరకు తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులని కొనియాడారు యువకులందరూ జయశంకర్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎంపీడీఓ పలువురు ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ప్రాంతీయ వాతావరణాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి తెలంగాణ సాధనలో అల్పలిరిని పోరాటం చేసిన మన ఈరోజు మన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా అందరూ కూడా కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి శుభాకాంక్షలు హుజూరాబాద్ పట్టణంలో కౌశిక్ రెడ్డి సభ నిర్వహించిన స్థలంలో బీజేపీ కార్యకర్తలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను సవాల్ చేసి శుక్రవారం సభాస్థలి నుండి ప్రసంగించారు కాగా ఈ బహిరంగ చర్చకు ఈటల రాజేందర్ గైర్హాజరు కాగా చర్చ కోసం వచ్చిన బీజేపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా కౌశిక్ రెడ్డి ప్రసంగించిన సభాస్థలం అపవిత్రమైందని ఆరోపిస్తూ శనివారం బీజేపీ నాయకులు కార్యకర్తలు శుద్ధి చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ మండల స్థాయి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యమద్రోహి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు ఈటల రాజేందర్ అన్నపైన హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరి మరి నిన్న ఆ సవాల్ను స్వీకరించి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఈ యొక్క అభివృద్ధికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతోనే హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మరి యొక్క అంబేద్కర్ చౌరస్తాకు 11 గంటలకు రావడానికి మరి మేము ప్రయత్నిస్తున్న సమయంలో మరి భయపడినటువంటి కౌశిక్ రెడ్డి గారు మా పోలీసులతోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం జరిగింది మరి కొంతమంది కార్యకర్తలు మేము చర్చలో పాల్గొని రాజేంద్రన్న చేసిన అభివృద్ధి చెప్తామని చెప్పి కౌశిక్ రెడ్డి గారి స్టేజ్ వద్దకు పోతే పోయినటువంటి కార్యకర్తలపైన లాఠీ ఛార్జ్ చేయడం మరి మా మహిళా సోదరిమణులు నీకు రాజేంద్రన్న కాదు మేము వస్తాం ఈ యొక్క అభివృద్ధి జరిగిన విషయం ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉండేటువంటి మాకు పూర్తిగా తెలుసు మేమే మీతో చర్చిస్తామని చెప్పి మా మహిళా సోదరి మన ఇద్దరు స్టేజ్ వద్దకు పోతే మరి వారి పట్లటాలు వివరించిన తీరును మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి గారు వెంటనే వారికి క్షమాపణ చెప్పాలి ఈరోజు చర్చల పేరిట మమ్మల్ని పిలిచి
మా పైన మీ గుండాతో దాడి చేయించి మీరు ఈ రోజు యొక్క ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది. మనం ఎందుకు అరెస్ట్ చేయించావో ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మమ్మల్ని చర్చలకు పిలిచి పోలీసులతో అరెస్ట్ చేసి మేము వచ్చినట్లయితే నీ యొక్క బండారం బయటపడతామని చెప్పి ఈ రోజు పోలీస్ యంత్రాంగం ద్వారా నువ్వు మాత్రం ఈ యొక్క సభస్థలకు చేరుకొని మమ్మల్ని అడ్డుకొని ఈ రోజు నువ్వు పూర్తిగా కూడా ఈ యొక్క ఓటమిని అంగీకరించని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదుల పైన రాళ్ళు రుమినటువంటి యొక్క తెలంగాణ హుజరాబాద్ లో పర్యటించి ఇక్కడ సభస్థలు ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తెలంగాణ వాదులు అందరం కూడా ఈ ప్రాంతాన్ని శుద్ధి చేసి ఇక్కడ అతను నిలబడ్డ ప్రాంతం మైలపడ్డది. తెలంగాణ ద్రోహి నిలబడ్డ మైలబడ్డ ప్రాంతాన్ని ఈరోజు మేము శుద్ధి చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాం, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. రాజేంద్ర పైన ఏదో ఒకటి మాట్లాడితే నువ్వు ఇక్కడ నాయకున్న చలామణి అవుతా అని చెప్పి భావిస్తున్నావు, కానీ రాజేంద్ర పైన నువ్వు తప్పుడు మాటలు మాట్లాడితే ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు చులకన భావంతో తిరగవలసిన పరిస్థితి అని చెప్పి సందర్భంగా కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తూ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రజల సమస్యలను పక్కదోవ పట్టించడానికే అని సిపిఐ టీజేఎస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రజలను, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికేనని సిపిఐ సీనియర్ నాయకులు మర్రి వెంకటస్వామి, తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు, న్యాయవాది కొత్తూరి రమేష్లు అన్నారు. హుజరాబాద్లో ఈ మధ్య జరుగుతున్న రాజకీయాలపై వారు సంయుక్తంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న నాయకులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఘర్షణలకు కారకులు కావడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారనేది చెప్పాలని నిలదీశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండూ కూడా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని వారు విమర్శించారు. అభివృద్ధి అనేది ప్రజల హక్కు అని, అది ప్రజల డబ్బుతో జరిగే పనే కానీ నాయకుల వ్యక్తిగత సంపదతో జరగదని, ఆ పనులు చేయడం ప్రభుత్వం బాధ్యతే కానీ ప్రభుత్వ భిక్ష కాదని ఇరు పార్టీల నాయకులు గుర్తించాలని వారు సూచించారు. హుజరాబాద్ ప్రాంత ప్రజలు చైతన్యవంతులని, వ్యక్తిగత ఇమేజ్ల కోసం సామాజిక ఘర్షణలు సృష్టిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఇప్పటికైనా ఇరు పార్టీల నాయకులు ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. ప్రజల వ్యతిరేక విధానాన్ని అవలంబించినప్పుడు, ప్రజలకు భారం మోపినప్పుడు, పన్నులు వేసినప్పుడు, ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమము చట్టాన్ని చేసినప్పుడు ప్రజా ఉద్యమం కొనసాగుతుంది. దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం పెట్టాల్సిన అవసరం, ప్రజలను చైతన్యవంతం చేసి ఆ ప్రభుత్వం సరిగా చేయడం లేదు. మేము చేస్తాం, ఇవో మేము అన్యాయం చేస్తుంది, మేము చేసినప్పుడు ఇది చేసినాం, ఇవో ఆ ప్రభుత్వం సరిగా లేదని ప్రచారం చేయాలి. ఆ రకంగా ప్రజలకు దగ్గర కావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేక త్యాగాలతో రాష్ట్రం ఏర్పడ్డది. మొన్నటి దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించింది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు మద్దతు ఇచ్చింది, జిఎస్టీకి మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఏమి అభివృద్ధి? కుటుంబం అభివృద్ధి, కుటుంబం అభివృద్ధి తప్ప ప్రజలకు వచ్చింది, మాకు వచ్చింది పార్టీలో సరే తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళందరూ ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. తెలంగాణలో మేము ఉద్యమాలు, మనం అందరం ఉద్యమాలు చేసి మీరు ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల పైన ఆందోళన పెద్ద ఎత్తున దాడులు చేసిన వాళ్ళు ఈరోజు పాలనలోకి వచ్చి కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీలు నిన్న వివరించిన తీరును, ఆ స్ట్రీట్ ఫైట్ని తెలంగాణ జనసమితి పక్షాన తీవ్రంగా ఖండిస్తాం. రాజకీయం అంటే పాలిటిక్స్, అదొక ఉన్నతమైన లక్ష్యం, ఉన్నతమైన ప్రయోజనాల కోసం ప్రధానంగా ప్రజా సంక్షేమం, ప్రజలాభివృద్ధి, రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న లక్ష్యాల్ని సాధించే క్రమంలో ఒక సమాజ సేవ అనేది పాటించి, కానీ ఇవాళ ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాలిటిక్స్ని ప్రజలు అసహించుకునేలా చూసగలిగించేలా వ్యవహరిస్తున్న తీరుని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తాము. టీఆర్ఎస్ బీజేపీ
సవాళ్లు ప్రతి సవాళ్లు ఈ రెండు కూడా ప్రజల్ని అచేతనం చేయడానికి ప్రజల తప్పుదో పట్టించేందుకే చేస్తున్న ఎత్తుగడగా మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. జమ్మికుంటలో ఆజాదీ కా అమృత్ దినోత్సవం సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలపైన శనివారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 20 వరకు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ప్రతిరోజు పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని రగిలించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15న ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేసే విధంగా ప్రజల్లో చైతన్యం నింపి వారికి జాతీయ జెండాను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, కమిషనర్ సమ్మయ్య, ఎంఈఓ శ్రీనివాస్, విద్యుత్ వ్యవసాయ శాఖ, ఇతర శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండలం విఆర్ఏ జేఏసీ చైర్మన్ బైరుమల తిరుపతి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట దేవస్థానం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విఆర్ఏ జేఏసీ కో చైర్మన్ పంచాల జనార్దన్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 13 రోజులుగా విఆర్ఏలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం మార్గంలో ఆలోచించకపోవడం, కనీసం వారితో చర్చలు జరపకపోవడం చాలా బాధాకరమని అన్నారు. చాలీ చాలని గౌరవ వేతనంతో కుటుంబాలను పోషించుకోలేక ఆర్థిక భారంతో విఆర్ఏల కుటుంబాలు సతమతమవుతున్నాయని, పలు సందర్భాలలో ముఖ్యమంత్రి విఆర్ఏలతో చర్చలు జరిపి అందరికీ పేస్కేల్, అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు నిండిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు, మరణించిన విఆర్ఏల వారసులకు కారుణ్య నియామకాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అయినా అమలుకు నోచుకోలేదన్నారు. బంగారు తెలంగాణలో విఆర్ఏల పరిస్థితి దుర్భరంగా తయారైందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విఆర్ఏలను అక్కడ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే ప్రమోషన్లు కల్పించిందని, ప్రస్తుతం వారిలో కొందరు జూనియర్ సహాయకులుగాను, సీనియర్ సహాయకులుగాను, గిర్దవారీగాను పదోన్నతులు పొంది ఉన్నారని అన్నారు. కానీ తెలంగాణలో విఆర్ఏలు నేటికి 10,500 గౌరవ వేతనంతోనే జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి డిమాండ్లను నెరవేర్చాలని వేడుకుంటూ శ్రీ సీతారామచంద్రస్వామికి వినతిపత్రం అందజేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బైరుమల్ల సంపత్, మండల కోశాధికారులు దర్గుల మధుకర్, కోడం పోచమ్మ, కౌసల్య, కవిత, సిహెచ్ కవిత, అనూష, రమ, తిరుపతి, విష్ణువర్ధన్, విక్రమ్, రవికుమార్, మల్లయ్య, సర్వర్, సంపత్, లింగయ్య, కుమ్రయ్య, కనకయ్య, రాజమల్లు, రమేష్, సారయ్య, రాజకుమ్రయ్య, సదానందం పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో బతుకమ్మ ప్రాంగణంలో 8 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణంకై శనివారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంది దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, వంతడుపుల గ్రామంలో మహిళలు ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ రోజున ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడే ప్రదేశంలో వర్షాలు పడి ప్రాంగణం మొత్తం బురదమయం అయ్యేదన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధులు కేటాయించడం జరిగిందని, ఆ నిధులతో బతుకమ్మ ఘాట్లో సీసీ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, మొగిలి, పాక శారద, సుధాకర్, బొమ్మాడి శ్రీధర్ రెడ్డి, సత్తి మమత, పోచమల్లు, పెనుగుల రాజు, పంచాయతీ కార్యదర్శి స్వప్న, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇప్పుడు మన జమ్మికుంటలో సప్తగిరి హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యంతో వైద్య సదుపాయాలు. డాక్టర్ డి నందితారెడ్డి ఎంఎస్ ఓబిజి స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. నార్మల్ డెలివరీలు మరియు సిజేరియన్ గర్భసంచి ఆపరేషన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీలు హెర్నియా కొవ్వుగడ్డలు స్త్రీల అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడును. సంతానం లేని వారికి భార్యాభర్తలకు ఇద్దరికీ ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అపెండిక్స్ చెడుబొడ్డి రాళ్ళు పేగు పగులుట పేగు మడతపడుట హెర్నియా హైడ్రోసిల్ రొమ్ములో గడ్డలు కంతులు కడుపులో గడ్డలు గర్భసంచి గడ్డలు అండం కంతులు నీటి బుడగలు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. రొమ్ము క్యాన్సర్ పేగు క్యాన్సర్ పైల్స్ ఫిషరీస్ ఫిస్టులా ఆపరేషన్స్ చేయబడును. అధునాతన మాడ్యులార్ ఆపరేషన్ థియేటర్ ICU 5 మానిటర్ సౌకర్యం కలదు. సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం కలదు. స్పెషల్ ఏసీ రూమ్స్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం. సప్తగిరి హాస్పిటల్ బ్రిడ్జ్ జంక్షన్ జమ్మికుంట. సెల్ నంబర్ 9515495451. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. శ్రీ కార్తికేయ హాస్పిటల్ జమ్మికుంట పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. డాక్టర్ ముక్క శరద్బాబు ఎంఎస్ఆర్తో కీళ్లు మరియు ఎముకల ప్రత్యేక వైద్య నిపుణులు, జమ్మికుంటలో ఏకైక మహిళా ఎండీ డాక్టర్ ముక్క మౌనిక ఎండీ జనరల్ మెడిసిన్, జ్వరం దగ్గు దమ్ము బీపీ షుగర్ ఫిట్స్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా రక్త కణాలు తగ్గుట మరియు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయబడును. మా ప్రత్యేకతలు మవత ఈసీజీ డిజిటల్ ఎక్స్రే ల్యాబ్ ఇన్ పేషెంట్ సౌకర్యం కలదు. శ్రీ కార్తికేయ హాస్పిటల్ బస్టాండ్ ప్రక్కన జమ్మికుంట కరీంనగర్ జిల్లా. ఫోన్ నంబర్స్ 08727254754 మరియు 9446545454. తిరిగి మాట్లాడుకు స్వాగతం. జమ్మికుంట పట్టణంలో దళిత ముందు యూనిట్ ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పట్ట శ్రీనివాస్ ప్రారంభించారు. జమ్మికుంట పట్టణ పరిధిలో అన్నపూర్ణ రమేష్లకు మంజూరైన ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును శనివారం ఏసీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగును నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన దళిత బంధు విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. మామూలు పనులు చేసిన దళితులు ప్రస్తుతం స్వంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకుని యాజమానులుగా జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పది లక్షల రూపాయలు మంజూరైతే మరి ఆ 10 లక్షలతోని ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవడం జరిగింది. మరి రమేష్ గారు గత 10-15 సంవత్సరాల నుండి ఒక గుమస్తాగా ఒక దుకాణంలో గుమస్తాగా పనిచేసుకుంటూ 10,000, 8,000, 7,000కు మరి జీతం తీసుకొని బతికిన సందర్భాలలో ఈ రోజున కేసీఆర్ గారు చేపట్టిన దళిత బంధు కార్యక్రమంలో భాగంగా వారికి 10 లక్షలు వచ్చినాయి కనుక 10 లక్షలతోని ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు. మరి వారు కూడా ఈ రోజున ఒక యజమానిగా మరి నాకు నేను స్వతహాగా కాళ్ళ మీద బతుకుతూ మా కుటుంబాన్ని పోషించుకుంటా అనే ఒక ధైర్యాన్ని కల్పించిన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాద కృతజ్ఞతలు చెప్తున్నారు. అంటే ఈరోజు దగ్గర దగ్గర నేను ఒక కూలీగా పనిచేసిన, ఇప్పుడు నేనే ఒక ఫ్లెక్స్ మిషన్ ఓనర్గా ఉన్నాను కాబట్టి కొంచెం పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ జెండాల విక్రయం జరుగుతుందని తపాలా ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ జెండాల విక్రయాలు చేస్తామని నరేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆజాదిక అమృత దినోత్సవంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోస్టల్ శాఖ తక్కువ ధరలో జాతీయ జెండాను విక్రయిస్తుందని తపాలా ఇన్స్పెక్టర్ నరేష్ అన్నారు. జాతీయ జెండా ఖరీదు 25 రూపాయలు మాత్రమే అని తెలిపారు. ప్రజలందరూ పోస్ట్ ఆఫీస్కి వచ్చి కొనుగోలు చేసి 15 ఆగస్టు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేముల నరేష్, ప్రవీణ్, శ్రీనివాస్, హిసాముద్దీన్ పాల్గొన్నారు. చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా ప్రతి ఒక్క ఇంటిపైన జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ సెక్టర్ పెద్దపల్లి గారు మరియు
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ జమ్మికుంట గారి ఆదేశాల మేరకు మన జమ్మికుంట తపాలా కార్యంలో 20x30 inches జెండా సేల్ చేయడం జరుగుతుంది సోమవారం నుంచి. దీన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకుంటూ జెండా కొనుగోలు చేసి తమ తమ ఇళ్లలో పోస్టింగ్ చేయాల్సిందిగా. ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఎంపీపీ సరిగుమ్మల పావని వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాంతం పనిచేసి రాష్ట్ర సాధనకు దిక్సూచిగా ఉన్న జయశంకర్ ఆదర్శాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు ఎకటి సంజీవరెడ్డి, ఐలయ్య, ఓధిలు, వీరయ్య, రాములు, లాల్ మహమ్మద్, సర్పంచ్ మొగిలి, సీనియర్ అసిస్టెంట్ రఫీ, ఏపీఓ రవికుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ కమిటీ పిలుపు మేరకు వినవంకలో వీఆర్ఏల నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది. గతంలో ప్రభుత్వం ప్రకటించిన వీఆర్ఏల పే స్కేల్ ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాల జీవో వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తానని అసెంబ్లీలో ప్రకటించి వెనక్కు తగ్గడాన్ని నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, కుటుంబాలను రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు దుబాసి ప్రదీప్, ప్రధాన కార్యదర్శి ఓరెం చందర్, కొలిపాక కృష్ణ, మధుల తిరుపతి, కర్ర నర్సయ్య, సంపత్ వీరస్వామి, జయరాజ్, భాను ప్రసన్న, రజిత, సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేణుమంక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మరి ఇప్పటి వరకు 13 రోజులు వీఆర్ఏ జేఏసీ సంఘము నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి రోజు, 13 రోజుల నుండి మొదలుకొని ఇప్పటి వరకు మరి ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరం వ్యక్తం చేస్తూ ఉంటూ ఉన్నాం. మా న్యాయమైనటువంటి డిమాండ్లను మరి అతి తొందరలో మరి విచారించి వాటిని వెంబడి అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. మా యొక్క న్యాయమైనటువంటి మరి డిమాండ్లు మరి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరిచ్చినటువంటి హామీలని నెరవేర్చమని మేము అడుగుతూ ఉంటున్నాం. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మొదటిది మరి వీఆర్ఏలకు పే స్కేల్ చేస్తామని మాట ఇచ్చినారు. మరి అదేవిధంగా అర్హులైనటువంటి వారిని కూడా ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు. 55 సంవత్సరాల పైబడ్డటువంటి వారి కుటుంబ పిల్లలకు మరి కారుణ్య నియామకం కూడా కల్పిస్తామని మీరు అసెంబ్లీలో కానీ ప్రగతి భవన్లో కానీ అందరి ముందట మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడుగుతూ ఉంటున్నాం. మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎలాంటి స్పందించకపోవడం మాకు ఇంకా చాలా బాధాకరంగా ఉంది. అయ్యా వెంటనే మమ్మల్ని గుర్తించి మరి మేము ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ఒక వారధులుగా ఉన్నటువంటి సమాచారం అందించేటువంటి వారధులుగా ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరో మాకు ఇప్పటి వరకు అయితే అర్థం కావటం లేదు. ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు. ప్రజా సమస్యలను పక్కత్రోవ పఠించడానికి టీఆర్ఎస్ బీజేపీల సవాళ్లు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న మున్సిపల్ చైర్మన్. పోస్టాఫీస్లో విక్రయిస్తున్న జాతీయ జెండాలు.
కౌశిక్ రెడ్డి సభా స్థలాన్ని శుద్ధి చేసిన బీజేపీ నాయకులు. ఎస్ఎస్సి సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం.